కొత్త గుణాన్ని తెలుసుకున్నా. దాని పేరు ఏంటంటే పగ, దాని యొక్క ఫలితం. అలాగే ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే విధేయత, దాని యొక్క ఫలితం. విధేయత, దాని యొక్క ఫలితం. ఎక్కడ చెప్పండి? విధేయత, దాని యొక్క ఫలితం చెప్పాలి ప్రతి ఒక్కరికి. కాదు, విధేయత, దాని యొక్క ఫలితం. మన జీవితాల్లో మనం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మరలా చెబుతున్నారు. ప్రతిదిన సినిమా మరలా మీకు చెప్తున్నారు. వాక్యము వింటున్నారు, వదిలేస్తున్నారు, వింటున్నారు, వదిలేస్తున్నారు. దాన్ని హృదయంలో రాసుకోవట్లేదు, భద్రపరచుకోవట్లేదు. అలాంటి వారు క్రైస్తవులు, నామకరణ క్రైస్తవులు. వాళ్ళు శ్రమల రంగనే పడిపోతారు, వాళ్ళు శోధనలకు ఓడిపోతారు, అన్ని విషయాల్లో వారు పతనమైపోతారు. కానీ వాక్యాన్ని ఎవరైతే హృదయంలో భద్రంగా దాచిపెట్టుకుంటారో, రాసిన చెప్పిన ప్రతి మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు బహుగా చిగురిస్తారు. వారు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యంలో ఉన్న సారము మన లోపలికి దిగకపోతే అది వ్యర్థం. వాక్యంలో ఉన్న సారము మన లోపలికి రావాలి. వాక్యంలో ఉన్న సారము, ప్రార్థనలో ఉన్న సారము, సంఘములో ఉన్న సారము, ఆత్మలో ఉన్నటువంటి సారము మన లోపలికి దిగినప్పుడే మనం పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని మనం జయించగలుగుతాం. లేకపోతే సాతాను మనల్ని ఓడిస్తూనే ఉంటాడు, లోకం మనల్ని ఓడిస్తూనే ఉంటుంది, పాపం మనల్ని ఓడిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు మనల్ని లాక్కొని పోతూనే ఉంటాయి. లోతు భార్య వలె మనం ఉప్పు స్తంభాలుగా, పనికిరాని స్తంభాలుగా మారిపోవాల్సి వస్తారు. కాబట్టి ప్రియులారా, మరలా చెబుతున్నాను, వాక్యమే మనకున్నది. ఆ వాక్యము యొక్క శక్తి మన లోపలికి దిగునుగాక, ఆ లేఖనంలో ఉన్న బలము మనం అనుభవించడం గాక. ఒక మొక్కజొన్న కంటే తింటే ఎలా అయితే మన లోపలికి శక్తి వస్తుందో, ఒక పెరుగన్నం తింటే, ఒక మంచి మాంసాహారం తింటే, ఒక మంచి పప్పన్నం తింటే ఎంత బలాన్ని మనం పొందుకుంటామో, దానికి 1000 రెట్లు అధికమైన బలము వాక్యంలో ఉంటుంది. ఆ వాక్య సారాన్ని మనం పొందుకున్నదం గాక. స్తోత్రం. అయితే చాలా సందర్భాల్లో చూస్తున్నా ఏ వారము మెసేజ్ ఆ వారం మర్చిపోతున్నారు. అలా మర్చిపోయే వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు. మర్చిపోకూడదు వాక్యం. వాక్యం ఎక్కడ భద్రపరచబడి ఉండాలి? హృదయం అనే పలకల మీద భద్రంగా రాయబడి ఉండాలి. హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఫలానా ప్రసంగం నన్ను కదిలించింది, ఫలానా మెసేజ్ నా హృదయంలో నిలిచిపోయింది అని. అలాగే ఎవరైతే దాని ప్రకారం జీవిస్తారో దేవుడు వారి పక్కనే నిలబడి వారిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూద్దాం ఆదికాండము. చూడు ఏంది ఆదికాండము. ఆదికాండము ఒకసారి మనం ధ్యానిద్దాం. ఆదికాండము పన్నెండవ అధ్యాయము 1-5 వచ్చిన యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదము కలదు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాని, తన సహోదరుడి కుమారుడైన లోతును, హారానులో తాను వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానును దేశమునకు వెళ్ళడుకు బయలుదేరి కనానును దేశమునకు వచ్చిరి. దేవునికి మహిమ గ్రంథ ప్రభావములు కలుగును గాక. మళ్ళీ 10వ వచనం ఒకసారి చూద్దాం. చూస్తే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాం. ఏ దేశంలో? కనాను దేశంలో కరువు వచ్చాం. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కనాను నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. చూడండి ప్రియులారా, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము గారి యొక్క విధేయత. రెండు పనులు చేశాడు. ఒక పని ఏందో తెలుసా? ఇక్కడి నుంచి హారాను నుండి నువ్వు బయలుదేరి కనానికి వెళ్ళమన్నాడు. ఒకవేళ హారాను నుండి నువ్వు బయలుదేరి కనానికి వెళితే నీ నామమును నేను గొప్ప చేస్తాను అన్నాడు. ఏం చేస్తానన్నాడు?
అంటే నువ్వు ఎప్పుడైతే పనిని ప్రారంభిస్తావో, దేవుని మాటకు విధేయత చూపుతావో, అప్పుడు నేను నీ పేరుని ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తాను. పిల్లల దగ్గర తీసుకున్నావు, నీ పేరుని ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తానన్నాడు. ఇక రెండో మాట ఏందో తెలుసా? నువ్వు ఐగుప్తులో నుండి బయలుదేరి, ఐగుప్తులో నుండి ఎప్పుడైతే నువ్వు బయలుదేరి, నువ్వు ఐగుప్తులో నుండి బయలుదేరి ఎప్పుడైతే నేను చూపించినటువంటి కనాను దగ్గరికి వెళ్తావో, అప్పుడు నేను నీకు ఏం చేస్తాను తెలుసా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగ్గబుకునకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. కొంచెం ముందుగడిగా దేవుడికి మహిమ ఘనత ఇక్కడికి చూడాలి. ఖర్చు చప్పట్లు ఉంటుంది. ఏమైపోయాడట? ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో ఆ రోజున ఏమైపోయాడు తెలుసా? బహుధనవంతుడిగా మార్చబడ్డాడు. దేవుడు చెప్పినటువంటి మాట, రెండు మాటలు చెప్పాడు అబ్రహాముకి, రెండు మాటలు చెప్పాడు. ఒకటి, హారాను నుండి నీవు బయలుదేరి కనానికి వెళ్ళుమో. బయలుదేరాడా లేడా? తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని బయలుదేరాడు. తనకు ఉన్నటువంటి సమస్తాన్ని మూటగట్టుకుని బయలుదేరాడు. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడై బయలుదేరాడో, ఆయన స్వరానికి లోబడ్డాడో, ఆయన మాటకు లోబడ్డాడో, ఆయన చెప్పినటువంటి ఉపదేశానికి లోబడ్డాడో, ఆ రోజున అబ్రహాము యొక్క నామం ఆ రోజు మొదలుకొని అబ్రహాము అని ఈ రోజు మన నోటి దాకా వచ్చింది. అంటే ఎంతగా అబ్రహాము పేరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడు అబ్రహాము గురించి మాట్లాడే అంత పేరు వచ్చేసింది. కోడి చెప్పలగడిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. నువ్వు ఏసయ్య దగ్గరికి నడుస్తూ ఉంటే, నువ్వు మందిరానికి వస్తా ఉంటే నీ ఖ్యాతిని దేవుడు అలా పెంచుతూ ఉంటాడు, నీ యొక్క పరపతిని పెంచుతూ ఉంటాడు, నీ యొక్క ధనమును ఆయన పెంచుతూ ఉంటాడు. చూడండి, సర్వలోకానికి ఆయన సృష్టికర్త, ఆయన కలుగునుగాక అంటే అన్ని కలిగాయి. మరి మనకి కూడా మనం ఆయన నమ్ముకొని ఆయన చెప్పిన మాట విని విధేయత చూపిస్తే మనకి కూడా అన్ని కలుగును కాక అంటే కలుగుతే కలగవా? అన్ని కలిగిపోతాయి. ఆ మాట 6 సార్లు వాడాడు ఆదికాండ 1వ అధ్యాయంలో. కలుగునుగాక అని ఒక మాట అంటాడు. ఆహారము కలుగునుగాక, వస్త్రములు కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, సిరి సంపదలు కలుగునుగాక, జ్ఞానము కలుగునుగాక, బలము కలుగునుగాక, ఖ్యాతి కలుగునుగాక, అభిషేకము కలుగునుగాక, ఆత్మాభిషేకము నింపబడునుగాక, కలుగునుగాక, సంతానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, బలము కలుగునుగాక, బుద్ధి కలుగునుగాక. ఇలాగైనా కలుగునుగాక అంటే అన్ని కలిసిపోతాయి, అన్ని మన ఇంటికి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి. కాబట్టి ఆయన కలుగునుగాక అని పలుకుతాడు. కాబట్టి ఆ మాటను మనం మర్చిపోకు. ఆయన చెప్పాడు, నువ్వు నా మాట విని నువ్వు బయలుదేరంతే నీ నామమును నేను గొప్ప చేస్తాను. అబ్రహాము పేరు అది వరకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న చాలా మంది, సగం 150 నుంచి 200 దేశాల్లో అబ్రహాము పేరు తెలియని వాళ్ళే లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ అబ్రహాము ఆయన విధేయత, దాని యొక్క ఫలితం వల్ల గొప్ప నామమును, గొప్ప పేరును, గొప్ప ప్రతిష్టను పొందుకున్నాడు. తర్వాత 13వ అధ్యాయం 2వ వచనం ఏం తెలియజేస్తుంది? ఎప్పుడైతే 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే ఆయనకి ఏమి కలిగినాయట? ఏ అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూడండి, ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంట? నెగబు అనే ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి బయలుదేరాడో, అప్పుడు బహుగా ధనవంతుడిగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే మన ఇంట్లో ఉన్న పెద్దలు చెప్పిన మాట కానీ, దేవుడు చెప్పిన మాట కానీ ఎవరైతే విని దాని ప్రకారం జీవిస్తారో వారు సకల ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆమేన్. తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఏమని రాయబడిందో చూద్దాం. 19:12 అప్పుడు మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు?
నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపులకి తీసుకుని రమ్ము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క లోతుతో దేవదూతలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవదూతలు లోతుతో మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? 12 వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడికి నీ ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపులకు తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి. వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా నన్ను మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటుని విడిచి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఏమని రాస్తున్నాడు? ఇదిగో దేవదూతలు ఒక మాట చెప్తున్నారు లోతుకి. దేవదూతలు వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఎక్కడికి వచ్చేసారు? సుధర్మ గుమ్మర్రాలకి దేవదూతలు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా, ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం. యెహోవా దేవుడు మమ్మల్ని పంపించాడు. ఈ పట్టణాన్ని సమాధి చేయబోతున్నాం. ఈ పట్టణంలో ఉన్న చిన్నల్ని, పెద్దల్ని, అందరినీ కూడా సమూల నాశనం చేయబోతున్నాం. వారు చేసిన పాపములను బట్టి, వారు చేసిన వ్యభిచారమును బట్టి, వారు చేసినటువంటి దోషములను బట్టి, వారు పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, పురుషులు పశువులు, పశువులు స్త్రీలు, ఇలా కలిసి పాపం చేయటాన్ని బట్టి నేను ఈ పట్టణాలను రెండింటిని నాశనం చేయబోతున్నా. సుధమ గుమర్రా అంటే తెలుసా? హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా ఉంటాయి. అలాగా అలా ఉన్నటువంటి ఆ రెండు పట్టణాలను అగ్నిగంధకములతో కాల్చివేశాడు. ఎందుకు దేవుడు, ఎందుకు పురుషులు పురుషులు కలవకూడదని, ఎందుకు స్త్రీలు పురుషులు కలవకూడదని, ఎందుకు పురుషులు కోతులు కలవకూడదని, ఎందుకు పురుషులు బర్రెలు కలవకూడదని, ఎందుకు అలాగా రాయించాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఈరోజు కుక్కలను ముద్దు పెట్టుకునేవారు, పందులతో సంసారాలు చేసేవారు చాలా మంది తయారైపోయారు. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాధి ముసురుకుంటుంది. దాని పేరే మంకీ పాక్స్. చెప్పండి, దాని పేరే పేరు మంకీ పాక్స్, ఎంపాక్స్ అంటారు దాన్ని. అంటే కోతులతో సంపర్కం చేసి మళ్ళీ భార్యల దగ్గరకు వచ్చి సంసారం చేసినందున ఈ వ్యాధి భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుంది. దానికి మందు లేదు. ఎయిడ్స్ కన్నా మందు వచ్చిందేమో కానీ మంకీ పాక్స్కి మందు లేదు. భయంకరమైనటువంటి అమ్మూరు లాగా గుళ్ళలు గుళ్ళలు బాగా చీము గుళ్ళలు వచ్చి మనిషిని ఒక నెల రోజుల్లో చంపేస్తారు. ఎందుకు దేవుడు క్రమాన్ని పెట్టాడు తెలుసా? ఎందుకు వ్యర్థమైన, దేవుడికి అపవిత్రమైన జంతువులు తినకూడదని చెప్పాడు తెలుసా? ఈ రోజున కప్పలు తినేవారు, పాములు తినేవారు, ఎండ్రకాయలు తినేవాళ్ళు, అనేక రకాలైనటువంటి వాటిని తినేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అధికమైపోయారు. ఏది పడితే అది తింటున్నారు. పాములు తింటున్నారు, కుక్కలను తింటున్నారు, ఆ తర్వాత పందులను తింటున్నారు. ఇష్టం వచ్చిన దాన్నెల్లా కోసుకుని తినటం నేర్చుకున్నారు. ఇంకా క్రమశిక్షణ లేకుండా పోవటం వల్ల వాటిలో ఉన్న వైరస్ మన బాడీలోకి వచ్చేసి, ఆ బాడీలోకి వచ్చిన తర్వాత మనలోనికి భయంకరమైన తెగుళ్ళు వచ్చి మనుషులు, మానవాళి మొత్తం చచ్చిపోతున్నారు. బైబిల్లో కొన్ని మాటలు మీకు చెప్తారు, మీరు చాలా జాగ్రత్త అండి. కుష్టి వ్యాధి కలిగి ఉండి ఊరి వెలపల పెట్టమని అంటాడు దేవుడు. ఎందుకు పెట్టమంటాడు? దేవుడికి వారి మీద కనికరం లేక కాదు, అది ఊరు మొత్తానికి అంటుకుంటుంది. దేన్ని అంటుకుంటుంది? ఊరు మొత్తాన్ని అంటుకుంటుంది. అర్థమవుతుందమ్మా? దెయ్యం పట్టిన వాడిని ఎక్కడ పెడతాడు? సమాధి, శ్మశాన వాటికల దగ్గర ఉంటారు. ఎందుకు? వారు ఊరిని చెల్లా చెదిరి చేస్తారు. ఆడపిల్లల మీద పడితే ఆగం చేస్తారు. దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తారు. ఎందుకు దేవుడు ఫలానా పాపం చేసిన వాడు, నరహత్య చేసిన వాడు పాలము వెలుపల ఎందుకు ఉండాలని చెప్తున్నాడు? వాడు లోపలికి రాకూడదు. ఎందుకు బహిర్భూమిని తయారు చేశాడు తెలుసా? మీరు మలా విసర్జన చేసిన తర్వాత దాన్ని మట్టితో కప్పివేయండి అని చెప్పాడు. ఈ మాట దేవుడు చెప్పొచ్చా? కానీ దేవుడే చెప్పాడు. అంటే అది బాత్రూమ్కి సంబంధించినటువంటి మర్మం. ఎందుకు మల విసర్జన చేసినప్పుడు దాని మీద, దాన్ని కనుక మట్టితో కప్పివేయకపోతే దాని మీద కూడా దోమలు వీగులు మన మీదకి వచ్చి వాలినప్పుడు అవి అనేక రకాలైన వైరస్లు మనకి కలగజేస్తాయి. ఎంత పరిశుద్ధ దేవుడు మన కాడ ఉన్నాడు. ఈ విషయాలు ఎవడన్నా చెప్పాడా? గొర్రెలు కోయండి, దున్నలు కోయండి, పందులు కోయండి అని చెప్పేవాడు ఉన్నాడు. కానీ ఇలాగా అపవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినోడు ఎవరన్నా ఉన్నారా? అపవిత్రతకు దూరంగా ఉండాలి.
ఫలానా ఫలానా మీరు కుక్కను తింటే దాంట్లో ఉన్న వైరస్ మీ మీదకి వస్తుంది. నరమాంస భక్షకులు అని అందరూ, నరమాంస భక్షకులు అంటే బతికి ఉన్నటువంటి జంతువులు తినేవాళ్ళు. వాళ్ళు తిని వాళ్ళు తిన్న తర్వాత ఇప్పుడు మాంసం ఉడికిచ్చినాక, ఉడికిచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పశుతత్వం అంతా ఏమైపోద్ది, దాంట్లో ఉన్న పశుతత్వం అంతా ఏమైపోద్ది, కాలిపోద్ది, అంతా కూడా ఇరిగిపోద్ది. అది తింటే మనకేం కాదు, అది తింటే మనకేం కాదు, మనకి మేక స్వభావం, పంది స్వభావం, కుక్క స్వభావం, దున్న స్వభావం రాదు. కానీ దాన్ని అంతే తిన్నామనుకో, వండుకోకుండా తిన్నామనుకో ఏమైపోతుంది, దాని లోపల ఉన్న వైరస్ మొత్తం మన బ్లడ్లో కలిసి మనల్ని, మన సమాజాన్ని, మన ప్రపంచాన్ని నాశనం చేస్తాం. అర్థమవుతుందా ప్రియదేని బిడ్డలారా? అందుకనే వంటను ప్రారంభించింది ఎవరు? దేవుడే. వంటకు సంబంధించినటువంటి అగ్నిని పుట్టించింది దేవుడే. ఇవన్నీ వండుకోమని చెప్పింది, వాటన్నిటిని దహన బలి ఇవ్వమని చెప్పింది, అగ్నిని ప్రత్యక్ష గుడారంలో చూపించింది దేవుడే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రక్తము దాని ప్రాణంతో సమానం కాబట్టి రక్తాన్ని తినకూడదని చెప్పింది కూడా దేవుడే. ఎన్ని బైబుల్ సీక్రెట్లు, సైన్స్ని మించినటువంటి సీక్రెట్లు బైబుల్ చెబితే సైన్స్ చాలా గొప్పది, బైబుల్ చెడ్డదని చెప్పేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పటికీ బైబిల్ని మించి ఈ లోకంలో ఉన్న జ్ఞానం గొప్పది కాదు. కారణం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం, ఆయన ఏమంటున్నాడు, నీ ప్రాణ రక్షణ, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు. దేవదూతల మాట ఎప్పుడైతే విన్నాడో, తన ప్రాణాన్ని, తన భార్య ప్రాణాన్ని, తన ఇద్దరు కుమార్తెల ప్రాణాన్ని లోతు రక్షించుకున్నాడు. కొడు చెప్పలు గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. ఎందుకు దేవదూతల మాట, దేవుడు ఒక మాట చెప్పగానే, మనం ఏం చేయాలి, వినాలి. దేవుడు కానీ, దేవదూతలు కానీ, పరిశుద్ధులు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ మనకి ఏ విషయాలైతే చెబుతారో అవి మనం వింటే అది మనకి ఆశీర్వాదం. ఏంటే మనకేమవుతుందంట, ఆశీర్వాదం. ఏం కాపాడుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆస్తి కంటే గొప్పదేంటిది, ప్రాణం. ప్రాణం ఉంటే ఆస్తి ఎప్పుడైనా కాపాడుకోవచ్చు, ఆస్తిని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే మరలా తిరిగి వస్తుందా, రాదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రాణము. గట్టి చెప్పండి, ప్రాణము. మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది వారి జీవితాల్లో వారు చేసే తప్పులు ఏంటంటే, వారి ప్రాణం ఎంత విలువైందో వారికి తెలియదు. దాన్ని సుఖ సూత్రంగా పోగొట్టుకుంటారు, దాన్ని నాశనం చేసుకుంటారు. దాన్ని ఏం చేసుకుంటారంటే, దేవుని మాట వినకుండా, నమ్మి బాప్తీసాలు పొందకుండా వారు నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ప్రియ దేవుని సంగమా, మరలా చూస్తున్నా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆమెన్. చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట, మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. తన్ను తాను ఏమి చేశాడంట, తగ్గించుకునెను. తన్ను తాను ఏం చేశాడంట, తగ్గించుకున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడు అయ్యా నువ్వు సిలువ వేయబడాలి, నువ్వు సిలువను దాటాలి, నువ్వు సిలువను మోయాలి, నువ్వు సిలువను భరించాలి, నువ్వు సర్వమానవాళి కోసం, ఇదిగో సర్వలోక పాప పరిహారార్థం కోసం నువ్వు ఆయా రక్తాన్ని ప్రోక్షించాలి, నువ్వు సిలువ రాణి మీద నువ్వు చచ్చిపోవాలి, నువ్వు మౌనంగా ఉండాలి. దేవుడు చెప్పిన మాటకి ఏమైపోయాడు, విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపినందున ప్రతి దేవుని సంగమా మరలా చూస్తున్నా, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని గొప్ప రికార్డు యేసుప్రభు వారి ద్వారా యెహోవా దేవుడు చేయించాడు. అదేందో తెలుసా ప్రతి దేవుని బిడ్డలారా? లూకాసు వార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలలియాలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువు వేయబడి మూడో దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. కొడు చెప్పండి గట్టిగా, దేవునికి మాట గట్టిగా అవడాలి.
చూద్దాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడి నుండి? మూడో దినాన. దేనిని బట్టి లేపాడు తెలుసా? సిలువలో ఆయన చేసిన త్యాగం, సిలువలో ఆయన చూపిన మౌనం, సిలువలో ఆయన చేసినటువంటి దాతృత్వం, సిలువలో ఆయన చూపిన కనికరం, సిలువలో ఆయన భరించిన నొప్పి, వాటన్నిటిని సాగరి చూసిన తండ్రి అయిన దేవుడు అతన్ని ఎక్కడి నుంచి లేపాడు? మరణపు పడకలో నుంచి, మరణ బంధకాల్లో నుంచి, సాతాను చేతిలో నుంచి, మరణం యొక్క చేతిలో నుంచి యేసు ప్రభువారు మరణపు పుల్లుడు విరిచి లేచిన మొట్టమొదటి నాయకుడిగా, తనంతట తానే లేచినటువంటి గొప్ప చరిత్రకారుడిగా చరిత్రలో మిగిలిపోయాడు, గొప్ప యుగ పురుషుడైపోయాడు. మరలా చెబుతున్నా, నీ జీవితంలో నా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? ఏమని అనేకమైన ప్రతిష్టతలను తెలియజేస్తున్నాడు తెలుసా? ఆయన ఎప్పుడైతే సిలువలో తనను తను తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు, తండ్రి మాట పరలోకంలో నుంచి ఒక మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడని ఆలోచించరా, దానివల్ల నేను ఎంత నష్టపోతానయ్యా, ఎంత వేధించబడతానయ్యా, ఎంత ఏడుస్తానయ్యా, మరి ఇంతగా నన్ను వాళ్ళు కొడతారయ్యా, తిడతారయ్యా, దుక్కి దున్నుతారయ్యా, నన్ను వేధిస్తారయ్యా అని చెప్పినా గానీ అవన్నీ మారు మాట్లాడకుండా తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఏం చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించాడు, ఆ మాటకి విధేయత చూపించాడు. మనం ఒక చిన్న మాట అంటే నొచ్చుకోదు సంఘం, మనం ఒక చిన్న మాట ఏదన్నా అన్నామంటే పెద్దరికంగా ఒక దైవజనుడిగా ఒక మాట అంటే అంటే నొచ్చుకుంటారు, అలుగుతారు. కానీ దానివల్ల ఉపయోగం ఉందా? దానివల్ల ఏం పోగొట్టుకుంటాం తెలుసా? సకల రకాలైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవుడు ఇవ్వాలనుకున్న బహుమానాలు, దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి మేలులు, దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు. మనిషి లోపలికి, మనిషిని సరిచేయడానికి దైవజనుడిని పెట్టాడు. చూడండి ప్రియజనులారా, ఈరోజు నేను ఒక సాక్షి విన్నాను. ఒక గుడ్డేమ, ఒక అంధురాలు, గుడ్డేమ అని కూడా అనకూడదు, ఒక అంధురాలు చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తుంటే దేవుడు ఆమెకి దర్శనాలు ఇచ్చేవాడంట, ఆమె చెవులలో స్వరం ద్వారా మాట్లాడేవాడంట. మాట్లాడుతూ ఉంటే పక్కనే నిలబడి ఏసయ్యా, పలానా వాళ్ళు నీ దగ్గరికి రాబోతున్నారు, వారి కోసం ప్రార్థన చేయి, వారికి అలాగ విడుదల చేయబోతున్నా అని చెప్పాడు. మంత్రగా మంత్రగాలను ఓడించిందంట, దయ్యాలను ఎలగొట్టిందంట, సంతానం లేని వారికి సంతానం, అబ్బాయి పుడతాదా అమ్మాయి పుడతాడో చెప్పిందంట. అలాగా ఆమెకి, ఆమెని వయసులో ఉన్నప్పుడు మానభంగం చేయడానికి ఆమె గదిలోకి ఎవరు వస్తే ఆడిని అక్కడే అగ్నితో కాల్చేసి వెలుగు చేత నింపబడినప్పుడు అక్కడికక్కడే కింద పడి గిలగిల కొట్టుకొని ఆమెని మానభంగం చేయడానికి వచ్చినోడు కూడా మారు మనసు పొందాడు. ప్రభావం కలిగింది. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియదేవుని బిడ్డలారా, గుడ్డేమ దర్శనాలు చూస్తుంది, ఒక అందురాలు దేవుని యొక్క స్వరాన్ని వింటుంది. కానీ ఇప్పటికీ కళ్ళున్న పాస్టర్లు దేవుడు ఏడున్నాడు, దేవుడి స్వరం ఏడనపడుతుంది, దేవుడు ఏడ నేమ్ కాలింగ్ పెట్టి పిలుస్తాడు, అసలు దర్శనాలు ఏడన్నాయని చెప్పి గుడ్డి బోధకులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందుతున్నారు. అలాంటి గుడ్డి బోధకుల బోధ వింటే మీరు కూడా ఏమైపోతారు? గుడ్డి వారిగా మారిపోతారు. ఏమైపోతారు? ఒక దర్శనం రాదు. ఇప్పుడు నీకు స్వస్థత లేదని చెప్పింది అనుకో, ఇంకా సాతాను రోజు నిన్ను హాస్పిటల్లో ఇప్పుడు. ఇప్పుడు నీకు అద్భుతాలు లేవని చెప్పిన అనుకో, ఇక నీ జీవితాల్లో ఇక అద్భుతాలు ఉండవు, ఇంకా అంతా నీ చేతుల కష్టం మీద ఆధారపడటమే. నీకు స్వస్థత లేదని దెయ్యాలు లేవని చెప్పిన అనుకో, ఇంక నిన్ను రాత్రిపూట దెయ్యాలు తొక్కుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఇంకేంటి, మాంత్రిక శక్తులు లేవని చెప్పింది అనుకో, నీ పక్కనే మాంత్రికులు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మాంత్రికులు లేరా? లేరా మాంత్రికులు? హైదరాబాద్లో ఉన్న ప్రజలను అడిగితే చూస్తారు ఎంతమంది మాంత్రికులు హైదరాబాద్ పట్టణం చుట్టూ అల్లుకొని ఉన్నారో ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసు. ఈరోజున సంఘాలకి చాలామంది వస్తున్నారంటే మాంత్రికుల యొక్క ఎఫెక్ట్ ఎంతగా భయంకరంగా ఉందో ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసు కాబట్టి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు. ఇవి లేవు అని నేను చెప్పింది అనుకో, వెంటనే సాతాను వచ్చి మీద పడతాడు. చెడ్డ కళలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు రావు అని చెప్పినావు అనుకో, ఇక వాటిలోనే నిన్ను పడగొడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్పింది అనుకో, ఇంక నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోలేవు. వరాలు లేవు అని చెప్పింది అనుకో, ఇక నువ్వు వరాలు పొందుకోలేవు. దానివల్ల ఎంత నష్టమో తెలుసా? నువ్వు పరలోకంలో చాలా హీనాతిహీనమైనటువంటి సాధారణమైన వ్యక్తిగా జీవించాల్సి వస్తుంది. ఎలాంటి బహుమానాలు కానీ, ఎలాంటి ఆశీర్వాదాలు కానీ, ఎలాంటి మేలులు కానీ నువ్వు దేవుడి దగ్గర, ఎలాంటి అధికారాలు కానీ నువ్వు దేవుడి దగ్గర పొందుకోలేవు. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి సిద్ధాంతాలు లేవు అని చెప్తూ ఉన్నారు. ప్రతిదేవుని బిడ్డలారా, చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, అన్య భాషలు లేవు అని చెప్తున్నారు. అన్య భాషలు లేవు అని చెప్తున్నారు కదా, మరి అన్య భాషలు ఎక్కడ ఆగిపోయాయో చూపి బైబిల్లో. అది చూపి, దేవుడు ఆగిపోయి చూపించాడా?
స్వస్థతలు లేవు అని చెప్పాడు కదా, మరి స్వస్థతలు ఎక్కడ ఆగిపోయాయో చూపి. ఆ రిఫరెన్స్ ఉందే అది చెప్పరు. అద్భుతాలు లేవు అన్నాడు కదా, ఈ రోజుతో అద్భుతాలు ఫుల్ స్టాప్ అని చెప్పాడు ఎక్కడ నా దేవుడు? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే యేసు ప్రభువారు ఏం చేశాడు? రోగాలను దయ్యాలను అవే ఆయన పరిచర్యలో ఉంది గుడ్డివారిని కళ్ళిచ్చాడు, చెవిటి వారికి ఏమిచ్చారు? వినికిడి ఇచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చారు, ఇలాగ అనేక రకాలైనటువంటి వాటి అన్నిటినీ ఇచ్చాడు. అవునా కదా, కుష్టివ్యాధులను శుద్ధి చేశాడు, ఎంతో మంది జీవితాలను ఏం చేశాడంటే ఏం చేశాడు? బాగు చేసుకుంటూ వచ్చాడు. మరి నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడంటే ఆయన చేసినే కదా మనం చేయాల్సింది, ఇంకేదైనా చేశాడు ఆయన? ఇవే కదా చేసింది. కాబట్టి ఆయన ఆపిన రిఫరెన్స్లు నీ కాడ లేవు, నువ్వు చెప్పలేవు, నీ వల్ల కాదు. దయ్యాలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. ఎప్పుడు దాకా ఉంటాయి దయ్యాలు? యుగాంతం వరకు ఉంటాయి, ధవల సింహాసనపు తీర్పు వరకు దయ్యాలు భూమి మీద తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటికి అప్పటిదాకా అధికారం ఇచ్చాడు, అప్పటిదాకా అధికారం ఉంది వాటికి. కాబట్టి ఏ దైవజనుడు వచ్చినా వాటన్నిటిని వెళ్ళగొట్టుకుంటూ ప్రజలను శుద్ధి చేసుకుంటూ ఆ ప్రజలని ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి కార్యాలు చేస్తాడు. కానీ దైవ సేవకులనే టార్గెట్ చేసి దేవుడు చేస్తున్న అద్భుతాలను లేవు 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 అని చెప్పి అవిశ్వాసంలో నడిపిస్తున్న అవిశ్వాస సేవకుల యొక్క జీవితాలు ఎంత ఘోరమైనటువంటి పతనావస్థకి పాతాళానికి వెళ్ళిపోతాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రతిదేవుని బిడ్డారా, తర్వాత చూద్దాం యిర్మీయా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. యిర్మీయా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన యిర్మీయా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వచ్చిన మరియు యిర్మీయా రేఖాబీయులను చూసి ఇట్లనే, ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు అంటే నిత్యం ఉంటాడు అంతే, అమెన్. నిత్యం నా సన్నిధిలో ఉంటాడు యెహోనాదాబు రేఖాబీయుడైనా. చూడండి, రేఖాబీయుడైనా ఏమరాస్తున్నాడు? కాబట్టి రేఖాబీయుడైనా రేఖాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడును నుండక మానడు. రేఖాబీయుల సంతతిని తరతరములు తన సన్నిధిలో పెట్టుకున్నాడు, వారిని యాజకులుగా పెట్టుకున్నాడు. అయ్యా మీరే నా మందిరంలో ఉండి మీరు నాకు సేవ చేయండి అని చెప్పి ఈ రేఖాబు సంతతి వారు ఏం చేశారంటే, ద్రాక్షారసం ముట్టకుండా, ద్రాక్ష తోటలు వేయకుండా గుడారాల్లో నివసిస్తూ, ఎప్పుడైతే ద్రాక్షారసం జోలికి పోకుండా, సారాయి ముట్టుకోకుండా ఎప్పుడైతే వారు ఉన్నారో, వారి సంతతికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, వారు చూపించిన వాళ్ళ నాన్న రేఖాబీయుడైనటువంటి, చూడండి అక్కడ రాశాడు, ఏమని రాశాడు? మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నాడు. మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నాడు. దేన్నంట? విధేయులై ఉన్నారు. అయ్యా మా తండ్రి గారు మాకు ఏదైతే చెప్పాడో, మేము ద్రాక్ష రసము తాగము, మేము ద్రాక్ష తోటలు వేయము, మేము ఈ లోక సంబంధమైన దేనిని మేము ముట్టుకోము, మా తండ్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాటకు మేము లోబడతామని చెప్పారు. అప్పుడు దేవుడు వారికి ఇచ్చిన, దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏందో తెలుసా, గొప్ప అధ్యక్షత ఏందో తెలుసా, వారు నా సన్నిధిలో తరతరములు ఉంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. తల్లిదండ్రుల దగ్గర మనం గనక వారి మాటలు వింటే, వారి దగ్గర ఉన్న ఆస్తి, వారి దగ్గర ఉన్నటువంటి మంచి ఆశీర్వాదాలు, వారి దగ్గర ఉన్న మేలుడు తరతరాలు మనం పొందుకోవచ్చు. అందుకనే మన జీవితంలో మన గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి. ఎప్పుడైతే మనం వింటామో ఆ రోజున మనం అత్యధికమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా నేను మీకు తెలియజేస్తున్నా, ఇక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు వారి తండ్రి గారైన యెహోనాదాబు యొక్క
ఆజ్ఞకు విధేయులై ఉన్నారు. ఏమై ఉన్నారంట? ఆజ్ఞకు వారు విధేయులై ఉన్నారు. కాబట్టి నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు అని తెలియజేసిన దేవునికి మహిమ కలుగును గాక. అనుకుంటు చూద్దాం ప్రతిదేవుని బిడ్డలారా, రాసిన మాటలు మనం చూద్దాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం 26వ వచనం ఒకసారి చూద్దాం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. హల్లెలూయా. దేవుని దూత ఎవరితో చెప్తుంది? ఎవరితో చెప్తున్నాడు దేవుని దూత? ఫిలిప్పుతో చెప్పాడు. చెప్పండి గట్టిగా, ఫిలిప్పుతో. ఫిలిప్పుతో ఎప్పుడైతే చెప్పారో, ఫిలిప్పుతో ఎప్పుడైతే చెప్పాడో, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కాదు. ఎప్పుడైతే లేచి వెళ్ళారో చెప్పండి గట్టిగా, ఎప్పుడైతే ఫిలిప్పు దేవుని దూత మాట విని లేచి బయలుదేరి వెళ్ళాడో, అక్కడ 35వ వచనం ఒకసారి చూద్దాం. 35 నుంచి 36 వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గురించి సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలో దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాను. హల్లెలూయా. దేవదూత ఏం చెప్పింది? ఎవరికి బాప్తిస్మ ఇవ్వాలో, ఎవరికి స్వార్థ చెప్పాలో దేవదూత ఫిలిప్పుకి చెప్పినప్పుడు ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? దక్షిణముకి వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పో, అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. యెరూషలేము నుండి గాజాకి వెళ్ళేటటువంటి ప్రాంతానికి వెళ్ళగా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యొక్క దూత. ఇక్కడ స్వరం వినపడుతుందా లేదా? దేవదూతలు వచ్చి బాప్తిసాల గురించి ప్రకటిస్తున్నారా లేదా? బాప్తిసం ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా? చెప్పట్లా మీరు, అర్థమవుతుందా అర్థం లేదా? వాళ్ళు ఏం చెప్పాలి? అతన్ని పోయి దీవించు, అతన్ని అభిషేకించని చెప్పాలా? అతనికి సువార్త చెప్పు, అతను బాప్తిసం తీసుకోవాలి. ఒకప్పుడు ఎలీషా కాలంలో యెహూ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, అతన్ని అభిషేకించుకో, అతను రాజు అవుతాడని చెప్పాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అలా చెప్పాడు, కొత్త నిబంధనలు ఏమని చెబుతున్నాడు తెలుసా? అతన్ని పోయి కలుసుకోపో, అతనికి సువార్త చెప్పు, అతను బాప్తిసాన్ని ఇవ్వు అని చెప్తున్నాడు. పాత నిబంధన ఏమో ఆశీర్వాదాల అడ్డ, కొత్త నిబంధన ఏమో బాప్తిసాల గడ్డ. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. పాత నిబంధన అంతా కూడా భూసంబంధమైన విషయాలు తెలియజేస్తాయి, కొత్త నిబంధన అంతా కూడా పరసంబంధమైన విషయాలు తెలియజేస్తాయి. నేను దేని గురించి తెలియజేస్తుంది? నీ యొక్క ఆత్మ రక్షణ గురించే అధికమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ పాత నిబంధన ఏం చెప్పేవాడంటే, పాత నిబంధనలు మన శత్రువుల కంటే మనకు ఆధిక్యత ఎలా ఇవ్వాలని దేవుడు ప్రయత్నాలు చేసేవాడు. కొత్త నిబంధనలు ఏం చేస్తున్నాడంటే, మనకి ఆస్తి ఉన్నా, బంగారం ఉన్నా, కారు ఉన్నా లేకపోయినా, మనకి వెండి ఉన్నా లేకపోయినా, మనకి బుద్ధి ఉన్నా లేకపోయినా, మనకి ఏది ఉన్నా లేకపోయినా, రక్షణ ముఖ్యమని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఏం ముఖ్యమని తెలియజేస్తున్నాడు? రక్షణ, రక్షణ, రక్షణ. ఆత్మరక్షణ అత్యవసరం. ఎందుకంటే పాతాళానికి వెళ్ళి యుగ యుగాలు ఏడవకుండా ఉండాలంటే, నరక శిక్ష అనుభవించకుండా ఉండాలంటే, మొట్టమొదటిసారిగా మనం తప్పించుకోవాల్సింది ఏంటంటే, నరకాన్ని తప్పించుకోవాలి, సాతాను చేతిలో నుంచి మనం బయటికి రావాలి. చెప్పండి, దేని చేతిలో నుంచి బయటికి రావాలి? సాతాను చేతిలో నుంచి మనం బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నా, నీ జీవితంలో నీ ఆత్మ ఎంత విలువైనదో, కొన్ని కోట్ల కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది నీ యొక్క ఆత్మ. నీ ఆత్మ విలువ నువ్వు తెలుసుకోకుండా దాన్ని భ్రష్టు పట్టించిన ఎడల, తర్వాత చూద్దామని నువ్వు పలికిన ఎడల నీకు చాలా ప్రమాదం, నష్టం జరుగుతుంది. అందుకనే నీ ఆత్మ చాలా గొప్పది కాబట్టి నీ ఆత్మ ఎడల శ్రద్ధ తీసుకోవాలి. నీ ఆత్మే అన్నిటికంటే ఉన్నతమైన. చూడండి, ఒక ఆయన తన ఆత్మ ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం చూడండి,
ఒకసారి ఆయన ఆత్మ గురించి తెలుసుకొని రక్షణ పొందుకున్న తర్వాత ఇంకొక ఆత్మ గురించి తెలుసుకున్నాడు. ఆ ఆత్మ పేరు ఏంటంటే పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో తెలుసా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చి వాళ్ళతాడో తెలుసా చూపిస్తాను చూడండి. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం, అపొస్తల కార్యములు 8వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ప్రియమైనవారా, అపొస్తల కార్యములు 8వ అధ్యాయము, అపొస్తల కార్యములు 8వ అధ్యాయం మనము పరిశీలిద్దాం. 17-21 చదువుకుందాం. 17 అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుడు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి. అపొస్తలుడు ఎప్పుడైతే నెత్తుల మీద చేతులు వేస్తారో వారు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అపొస్తలులు ఎవరు? సమర్పణ జీవితం కలిగిన వారు. దేవుని యొక్క పని మాత్రమే చేస్తూ ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా, ఎలాంటి వ్యాపారాలు చేయకుండా, ఎలాంటి పాపపు పనులు చేయకుండా, ఎలాంటి లోక సంబంధమైన వ్యాపారాలు చేయకుండా ఉండేవారు అపొస్తలులు. రోజు నీ మీద మేమేం వేస్తున్నాం? చేతులు వేస్తున్నాం. నీ మీద చేతులు వేయటం వల్ల నువ్వేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మను పొందుకుంటావు. చదువుకుందాం ఇంకా. చేతులు అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుడు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి సీమోను చూసి, గారడై సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అంటే డబ్బు పెట్టి. ఎవరు ముందు? పేతురు, యోహాను, సీమోను ముందు. యోహాను పేతురు ముందు డబ్బు అట్లా పెట్టాడు. 10,000 రూపాయలు తెచ్చి అక్కడ పెట్టి ఏమంటున్నాడు? నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి, నీ దగ్గర ఉన్న డబ్బు నీతో కూడా, అంటే నువ్వు నశిస్తావు, నీ డబ్బు రెండు నశించిపోతాదని చెబుతున్నాడు. దేన్ని కొనకూడదు? డబ్బులు ఇచ్చి, పరిశుద్ధాత్మను డబ్బులు ఇచ్చి కొనకూడదు. హైదరాబాద్లో ఒక సంఘంలో ఒక నోట్స్ తెచ్చుకోమని చెబుతారు. ఒక నోట్స్ తెచ్చుకోమని చెప్పగానే అందరు తెల్ల నోట్స్ తెచ్చుకుంటారు, పెన్ను తెచ్చుకుంటారు. పెన్ను తెచ్చుకున్న తర్వాత ఒక భాష రాపిస్తారు. ఆ భాష ఏందయ్యా అంటే, ఆ భాష కొత్త భాష, శబరమ కమల అట్లాగా అన్ని భాషలు కలిపినటువంటి ఒక భాష, అన్య భాష కాని భాషను ఆ నోట్స్లో రాపిస్తారు. దాన్ని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయమంటారు. దాన్ని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చే వారం సంఘంలో దాన్ని పలకమంటారు. అది దేవుని ఇచ్చిన భాష కాదు, వీళ్ళు కంఠస్థం చేసినటువంటి భాష. వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఎందుకంటే అన్య భాష పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, దాన్ని నేర్చుకోకూడదు. ఆయన హృదయము శుద్ధముగా ఎవరికైతే ఉంటాదో, హృదయంలో ఉన్న దరిద్రం, హృదయంలో ఉన్న పెంట, హృదయంలో ఉన్న గబ్బు, హృదయంలో ఉన్న కులము, హృదయంలో ఉన్న మస్టు, హృదయంలో ఉన్నటువంటి ధనాపేక్ష, హృదయంలో ఉన్న గర్వము, హృదయంలో ఉన్న పాపము, హృదయంలో ఉన్న లోపాలు ఎవడైతే కడిగేసుకుంటాడో వాడి మీదకి దిగొస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. చదవండి, అక్కడే రాశాడు, నేను చదవటం కాదు. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదించుకును అని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లే. నేను కల్పితాలు చెబుతున్నానా చెప్పండి? ఏం చెబుతున్నా? కల్పితాలు చెబుతున్నానా? అక్కడ ఉంది చెబుతున్నానా? అక్కడ ఉందే చెబుతున్నా. నీ హృదయము దేవుని ఎదుట సక్రమంగా లేదు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు. లేకపోతే ఆయన ఆత్మ వచ్చి నీ మీద వాలతాది. అన్య భాషలు నువ్వు మాట్లాడతావు, అగ్ని అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు, ఆత్మశక్తిని నువ్వు పొందుకుంటావు. నీ హృదయము నలుదిక్కుల, చూడండి మన మందిరానికి ఎన్ని దిక్కులు ఉన్నాయి చూడండి, 4 దిక్కులు ఉన్నాయి. నీ హృదయంలో కూడా ఏ దిక్కున ఏ పాపం ఉందో, ఏ దిక్కున ఏ కపటం ఉందో, ఏ దిక్కున ఏ లోపం ఉందో, ఏ దిక్కున ఏ పురులు చెప్పి ముచ్చట్లు చెప్పేటటువంటి గుణాలు ఉన్నాయో వాటన్నిటిని వాష్ కడుక్కోవాలి. నీ హృదయాన్ని ఎంత బాగా రక్తంతో కడుక్కుంటావో అంతగా దేవుని ఆత్మతో నింపబడదేవు కాక. అన్ని రకాలుగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మన ఇల్లుని ఎలా అయితే ఊడుస్తామో అలాగ మన హృదయాన్ని ఎవడైతే శుభ్రం చేసుకుంటాడో వాని హృదయం మీదకి, వాణి మీదకి దేవుని ఆత్మ రాలును గాక. గారడి సీమోనికి ఎందుకు పాలు పప్పులు లేవంటే అతని హృదయము చెడిపోయినది, సరిగ్గా లేదు. ఆ డబ్బులతో వరాన్ని కొని ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాడు. గారడి వాడు ఏం చేస్తాడు? సర్కస్ చేసి ఏం చేస్తాడు?
సర్కస్ చేసి ఏం చేస్తాడు, డబ్బులు సంపాదించడానికి ఆరాట పడతా ఉంటాడు. డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తూ ఉంటాడు, ఆరాటం ఆరాటం ఆరాట పడతా ఉంటాడు. అయితే ఆ డబ్బు కోసం నువ్వు ఎప్పుడైతే గడ్డి తింటావో ఆ రోజున నీ జీవితంలో దేవుని ఆత్మను పోగొట్టుకోవాల్సి వస్తాయి. కాబట్టి సర్కస్ వాడు పోగొట్టుకున్న ఆ గారడీ సీమను పోగొట్టుకున్న ఆ పాలు పంపులు ఆ అభిషేకాన్ని మనం పోగొట్టుకోకుండా మనం దేవుడి దగ్గర మన హృదయాన్ని సరిచేసుకునేదము గాక. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. వీరందరూ అపోస్తలుల చేతులు ఉంచడం వలన అందరూ అర్హులే. మరలా చూస్తున్నా, ఎవడైతే విధేయతలు ఆత్మదేవుడికి చూపిస్తాడో వాడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. మీకు ఒక మాట చెబుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలంటే ఆశ కోరిక ఉండాలి. కోరిక లేకపోతే ఆగిపోతాడు. చెప్పండి, ఏముండాలి? నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలని ఎవరైతే కోరుకుంటారో వారి మీదకి దిగుతాడు. కోరుకోకుండా ఎవరైనా వస్తారా? కోరుకోపోతే దిగొస్తాడా దేవుడు? కోరుకోపోతే హృదయ వాంఛలు తీరుస్తాడా? తీర్చడు. ఆశపడు ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును గాక. కాబట్టి ఎవరైతే బలంగా కోరుకుంటారో, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని కోరుకుంటారో వారి మీదకి వచ్చి ఆయన వ్రాలును గాక. చూద్దాం దేవుని మహిమా గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. చూడండి ప్రియ దేవుళ్ళారా, దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో. కేరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు నేను చెప్పిన మాటకు విధేయత చూపితే, నేను చెప్పిన మాటకు నువ్వు విధేయత చూపితే, నేను చెప్పిన చోటకి గనక నువ్వు వెళితే, నిన్ను నేను కాపోలములతో పోషిస్తాను. దాని ఫలితమేంది? నువ్వు అక్కడికి వెళ్తే నీకు అరణ్యము కదా, అరణ్యంలో ఏముండదు, ఆహారం ఉండదు కదా, కానీ దేవదూతల చేత, కాకుల చేత నేను స్వయంగా నీకు ఆహారాన్ని పంపిస్తాను. దేవుడి చేత ఆహారం పొందిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు బైబిల్లో. ఒక ఆయన అబ్రహాము, రెండు ఆయన ఏలియా. దేవదూత ద్వారా ఆహారం తిన్న వాళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు గిద్యోను. అర్థమవుతుందా? ప్రతిదేవన్ బిడ్డారా, దేవుడి చేత ఆహారం పంపించిన వారు, దేవుడే పోషించిన వాడు ఏలియా ఒక్కడే. ఆ ఏలియా గారు కాకుల చేత పోషించబడ్డాడు, అలాగనే దేవదూతలు ఒకసారి వచ్చి భోజనం పెడతారు. పరలోకం నుంచి దేవదూతలు భోజనాన్ని తీసుకొని వచ్చి తినయ్యా దైవజనుడు అని పెడతారు. ఇది బైబిల్లో ఉంది తెలుసా మీకు? క్లియర్గా ఉంటుంది అదే అధ్యాయంలో. అయితే ఇక్కడ ఏమంటాడో తెలుసా? చదువుదాం. 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలత ప్రభా. మార్నింగ్ ఏం పెడతాం? టిఫిన్. ఈవినింగ్ ఏం పెడతాం? డిన్నర్. మార్నింగ్ ఏం తీసుకున్నా సరే కాకులు, టిఫిన్. ఈవినింగ్ ఏం తీసుకున్నా సరే డిన్నర్. అర్థమవుతుందమ్మా? మీకు సంగతి చెప్పానా? శరీర సంబంధి రోజుకు 4 సార్లు అన్నం తింటాడు, ఆత్మ సంబంధి రోజుకు 2 సార్లు తింటాడు. అంతే తేడా. చెప్పానా? ఇంకటి చెప్పండి ఒకసారి. శరీర సంబంధి రోజుకు 4 సార్లు అన్నం తింటాడు. అసలుకైతే ఎన్నిసార్లు తినాలి? 3 సార్లే. కానీ వీడి శరీర సంబంధి ఏం ఎన్నిసార్లు తింటాడు? 4 సార్లు తింటాడు. ఆత్మ సంబంధి ఎన్నిసార్లు తింటాడు? 2 సార్లే తింటాడు. శరీర సంబంధి సంవత్సరం అంతా తింటూనే ఉంటాడు పంది తిన్నట్టు. ఆత్మ సంబంధి సంవత్సరానికి 2 సార్లు అయినా 3 సార్లు అయినా 40 రోజులు ఉపవాసం ఉంటాడు. 40 రోజులు ఉపవాసం అనండి, 40 రోజులు ఉపవాసం అనండి. అనసు, నీ వయసు చాలా చిన్నది, మన మొద్దులో ఉంది చిన్న పాప. అనుష ఇప్పుడు ఒక 18 సంవత్సరాల వయసు అమ్మాయి అనుకుందాం. ఆమె ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఆమె హెల్త్కి ఏం కాదు. ఎందుకో తెలుసా? ఆమె గట్టి పుష్టి కలిగినటువంటి బలం కలిగి ఉండదు. అదే 40 వాళ్ళు 50 వాళ్ళు చేయాలంటే సత్తా చాలు. కానీ ఉండొచ్చు 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా సేవకులు, బైబుల్లోనే రాయబడింది 84 సంవత్సరాల వయసులో కూడా అన్న ప్రవక్తిని ఉపవాసాలతో తన శరీరాన్ని దంచుకుంది, నలగొట్టుకుంది 84 సంవత్సరాలు. ఇంక మనం ఏమంటాం తెలుసా? నా బాడీ సహకరించట్లేదు, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, అన్ని రోగాలు నీకు అందుకే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నీ శరీరాన్ని నువ్వు సుఖపరుస్తున్నావు.
నీ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? సుఖపరుస్తున్నావు. ఈ ప్రపంచంలో మనుషుల్లో ఏదన్నా మనం టచ్ ఇట్లా చేసినామంటే, ఇప్పుడు ఏమన్నా నేను కొట్టిననుకో, నన్ను కొట్టినవా అని చెప్పి వెంటనే ఆమె ఏం చేస్తుంది తెలుసా? నా మీద సూసైడ్ నోట్ రాస్తుంది. అంటే ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా ప్రేమించుకునేది ఏదన్నా ఉందంటే వారి శరీరం. ఏది? శరీరం. ఇంకా శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, పక్కనోడు చచ్చిపోయినాం కదా, కానీ నాకు మాత్రం సూది కూడా గుచ్చుకోకూడదు. సూది గుచ్చుకోకుండా, మాట గుచ్చుకోకుండా, పదం గుచ్చుకోకుండా పరిశుద్ధాత్మదేవుడు వచ్చి కూర్చుంటాడమ్మా, వస్తాడా? వారంట పేతురు చెప్పిన మాటలతో హృదయం మందు పొడవబడిన వారై బాప్తిస్మం తీసుకునేరి అని బైబిల్లో రాయబడింది. హృదయం మందు ఏం చేయాలి? దైవజనుల యొక్క మాటలు ఏం చేయాలి? పొడవ. నీ లోపల ఉన్న పాపం బయటికి పోవాలంటే ఈ కత్తిచ్చి గుద్దాలి. ఈ కత్తిచ్చి ఎప్పుడైతే గుద్దుతుందో అప్పుడు నీ హృదయంలో ఉన్న పాపం ఎడిగిపోతుంది, ఎడిగిపోతుంది, బయటికి పోతుంది. నీ హృదయంలో ఉన్న పాపం ఎడిగిపోతుంది, బయటికి పోతుంది. లేకపోతే పాపం ఎక్కడ ఉంటుంది? హృదయంలోనే ఉంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చిన ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి నీ హృదయంలో ఉన్న పాపం బయటికి పోవాలంటే దైవ సేవకుల యొక్క మాటలు నిన్ను గుచ్చుకొను గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదాని బిడ్డలారా చూద్దాం, 17:9 చూద్దాం. మళ్ళీ అదే అధ్యాయంలో 17:9, నిన్ను పోషించుటకు అచ్చటనున్న 8:9. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం ఇలా సెలవిచ్చను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారపేతోను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ఇదేవరాలకి నేను సెలవిచ్చి తిని. బా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏ ఊరికి వెళ్ళమన్నాడు? సారపేతు అనే ఊరికి వెళ్ళమన్నాడు. దా మాటకి ఏం చెప్పాడు ఆయన? వెళ్ళాడా వెళ్ళలేదా? దేవుని బిడ్డలు ఖచ్చితంగా వెళ్తారు. మనం ఒక రూమ్లో ఉన్నాం, ఆ రూమ్లో ఉండి అది బాగా నచ్చింది, ఇంకా ఆ రూము ఇంకా నచ్చిందంటే దానికోసం ప్రాణం పెడతాంగా. రూమ్ను వదిలిపెట్టడం మనకి ఇష్టం ఉండదు. దేవుడు చెబుతాడమ్మా, ఈ రూమ్ మంచిది కాదు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళాలంటే, లేదు ప్రభువా, ఒక 2-3 నెలలు ఆగినాకు పోతానయ్యా, 1 సంవత్సరం దాకా గ్యాప్ ఇవ్వయ్యా, అప్పుడు తర్వాత చూద్దానంటే అప్పటికల్లా మధ్యలో ఏమొస్తాయి? ఆ రూములో ఉన్న శక్తులు నిన్ను పీక్కొంది అంటాయి, నిన్ను ఎత్తుకొని పోతాయి. అర్థమవుతుందా? ఈ రూమ్లో నువ్వు ఉండకూడదు అని చెప్పినప్పుడు తక్షణమే పెట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోవాలి. అక్కడ నువ్వు ఉండకూడదు. నన్ను 3 సార్లు రూమ్ మారమన్నాడు దేవుడు. నా సేవా జీవితంలో 3 ప్లేసులు మారాను నేను, తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఏ ఇంట్లో ఎన్ని రోజులు ఉండమన్నాడో అన్ని రోజులు ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన మాటకు విధేయత చూపిస్తామో, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సారపేతు ఊరికి వెళ్ళు అన్నాడు, ఇసుకుపడ్డా, ఇసుక్కున్నాడా? ఏదైనా చెబితే దేవుడికి ఎదురు తిరిగాడా? తిరగల. ఏదైతే చెప్పాడో ఆ మాటకి లోబడ్డాడు. చదవండి అక్కడ రాయబడిన 22వ వచనం చూడండి. ఆ మాటకు లోబడినందున ఆయనకి ఏ వరం ఇచ్చాడో చూద్దాం. 21 నుంచి 22 వచనం. ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి చిన్నవాణి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెన్నో పొడచపడగడిగా గడుగుతాను. దేవుని మహిమ ఘనత ప్రభావం చచ్చిపోయిన శవాలను లేపే మినిస్ట్రీ విధేయత వల్ల వచ్చింది. చనిపోయిన శవాలను లేపే శక్తి దేని వల్ల వచ్చింది? విధేయత. విధేయత వలన దేని వల్ల వచ్చిందమ్మా? విధేయత వలన వచ్చింది. విధేయత. నువ్వు ఎప్పుడైతే దైవజనులు చెప్పిన మాట వింటావో, దేవుడు చెప్పిన మాట వింటావో, వినయ విధేయతలు చూపిస్తావో, ఆ రోజు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అప్పుడు దాకా శవాలు లేపలే ఆయన. అప్పుడు దాకా ఆయన మినిస్ట్రీలో చచ్చిపోయిన వాడిని లేపేది. అసలు అప్పుడే కాదు, ఇంతవరకు భూమండలం మీద ఏ మనిషి చచ్చిపోయిన వాడిని బతికించిన దాఖలాలే లేవు. కానీ ఫస్ట్ టైం ఎవరు లేపారు? ఏలియా ప్రవక్తకి ఆ వరం ఇచ్చాడు, ఏలియా ప్రవక్తకి ఆ కృపనిచ్చాడు. కాబట్టి ప్రియదేవుని సంగమా, మరలా చెబుతున్నా, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మరలా నీకు తెలియజేస్తున్నా. మరలా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని కట్టడలు, దేవుని యొక్క మర్మములు నువ్వు గ్రహించిన రోజున నీ జీవితం ధన్యకరంగా మార్చబడతాది. నీ జీవితం ఎలా మార్చబడుతుంది? నిత్యము అవే పాటలు, నిత్యము అవే ఆలోచనలు, నిత్యము. నేను ఈ రోజున మన సంఘంలో వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు భయం పడుతుంది, ఎంత దరిద్రపు పాటలు వినపడుతున్నాయి అంటే, అంత దరిద్రపు పాటలు వినపడుతున్నాయి.
కారణం ఏంది? వాళ్ళు దేనితో నిండిపోయినారు? లోకముతో నిండిపోయినారు, పాపముతో నిండిపోయినారు. ఒక్కోసారి అనిపిస్తుంది, అబ్బా ఇలాంటి సంఘాన్న ప్రభు మేము కట్టేది, ప్రభు ఏం తీళ్ళు, ఎంత వాక్యం చెప్పినా, ఎంత లోతైనటువంటి ఉపదేశాలు చెప్పినా, ఎంత మర్మములు చెప్పినా వీళ్ళు పాపాన్ని విడిచిపెట్టట్లా, పాపము పెరుగన్నలాగా తింటున్నారు. అరే మరి మాకు కూడా సినిమాలు తెలియదా? మరి మాకు కూడా సినిమా పాటలు తెలియదా? మరి మాకు కూడా మరి మేము ఎందుకు ఒక క్రమశిక్షణలో ఉంటున్నాం? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా సాతానుతోటి లోకంతోటి అలాగనే దేవుడితో సహవాసం చేసేవారు చివరికి సాతాను సంబంధులు అవుతారు, కానీ దేవుని సంబంధులు కా. అందుకనే మత్తయి సువార్తలోనే దేవుడు చెప్తాడు, మీరు నా మాటలు అంగీకరించట్లా మీరు సత్యమందు నిలిచిన వారు కాదు. మీరు దేని ఎంత నిలిచిన వారు కాదు, సత్యమందు నిలిచిన వారు కాదు, మీరు అపవాది సంబంధులు, అపవాది యొక్క క్రియలను మీరు చేయించున్నారు. ఏ క్రియలు చేస్తున్నారు? అపవాది యొక్క క్రియలను మీరు చేయించున్నారు. అపవాది ఏమి నేర్పుతాడు? అపవాది ఏమి నేర్పుతాడు? సినిమాలు చూడని చెప్తా ఉంటాడు. అపవాది అబద్ధాలు నేర్పుతాడు. అపవాది అనేక రకాలైన వ్యభిచార క్రియలు నేర్పుతూ ఉంటాడు. అపవాది అనేక రకాలైన మోసాలు నేర్పుతూ ఉంటాడు. అపవాది అనేక రకాలైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు పాటించు విగ్రహారాధన చేయమని నేర్పుతూ ఉంటాడు. ఇవన్నీ నేర్పుతా ఉన్నప్పుడు మీరు నేర్చుకుంటే మీరు అపవాది సంబంధులు అవుతారా, సత్య సంబంధులు అవుతారా? చదవండి, చూపిస్తాం. యోహాను సువార్త, యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8:42 నుంచి యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడుతున్న మాటలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8:42 వచనం, ఆయన తన బాధను తెలియజేస్తున్నాడు, ఆయన తన మనస్సులో ఉన్న బాధను తెలియజేస్తున్నాడు. చూడండి, యేసు వారితో ఇట్లనను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. నా బోధ ఏమంటున్నాడు? బాధపడుతున్నాడు. నా బోధ వింటరా మీరు? తర్వాత చూడు 44 వచ్చిన, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకుడు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు. మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, మీరు వినరు. ఎవరి మాటలు అంటారు? అపవాది మాటలు వింటారు. గట్టి చెప్పండి, ఎవరి మాటలు అంటారు? లోకస్తుల మాటలు వింటారు. జాతరల మాటలు, పండుగల మాటలు, కులస్తుల మాటలు, మతస్తుల మాటలు, జాతి వారి మాటలు, వీళ్ళందరి మాటలు విని చివరికి ఏమైపోతారంటే, మీరు బోడిగుండేసుకుని దేవుడి దగ్గర అవమానాలు పొందుతారు. దేవుడి దగ్గర ఏం పొందుకుంటారు? అవమానాలు పొందుతారు. తెలుసా ప్రియదేవుని బిడ్డలారా, ఇన్ని రకాల మాటలు యేసు ప్రభువు చెప్తున్నాడు. మీరు సత్యముని విశ్వసించరు, మీరు సత్యమందు స్థిరపరచబడరు. నేను దేవుడి మాటనే నమ్ముతాను, నేను ఈ దెయ్యం మాట వినను. మనం పడుకొని నిద్రపోతూ ఉంటాం, సాతానుడు భ్రమలు పరుస్తూ ఉంటాడు. సాతానుడు అనేక రకాలైన భ్రమలు మనకు కలిగిస్తూ ఉంటాడు. వాడి మాటే వింటాం, వాడి దర్శనాలే వింటాం, కానీ దేవుని మాట మనం వింటలేదు. ఆలోచించండి ప్రియదేవుని సంగమా, మరలా నీకు చెబుతున్నాను, మనము సత్యమందు ప్రతిష్ట చేయబడాలి. గడి చెప్పండి, సత్యమందు మనం ఏం చేయబడాలి? ప్రతిష్ట చేయబడాలి. గడి చెప్పండి, సత్యము దేవుని మాటే వినాలి, కానీ ఇక సాతాను మాట మనం వినకూడదు. ఈ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారాలు పెడతాడు, కొన్ని ఆచారాలు పెడతాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతులు పెడతాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతికి, మీరందరూ నేను ఒక మాట చెప్తాను, మీరు చూడండి, దేవుడు అందరికీ ఒకటే భాష ఇచ్చాడు. చెప్పడం అందరికీ ఒకటే భాష అండి. దేవుడు ఒకప్పుడు ఆది కాండము 11:1 వచ్చిన దాకా అందరికీ ఒకటే భాష ఉంది. కానీ సాతాన్ ఏం చేశాడంటే, వీళ్ళందరినీ రెచ్చగొట్టి దేవుడి మీద తిరుగుబాటు చేసేటట్టు చేశాడు.
ఎప్పుడైతే మనుషులందరూ రెచ్చిపోయి దేవుడి మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు, దేవుని దేవలోకం పోయి ఆయనతో పోరాటం చేద్దామని ఎప్పుడైతే వారు బబులోను బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారో, అప్పుడు ఏం చేశాడంటే భాషలను దేవుడు తారుమారు చేశాడు. భాషలను ఎప్పుడైతే దేవుడు తారుమారు చేశాడో ఆ రోజు సందు దొరికింది సాతాను గడికి. జాతి జాతికి ఇంకా ఆచారాలు పెట్టడం, మనుషులు మనుషులకి ఆచారాలు సాంప్రదాయాలు పెట్టడం, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం పెట్టడం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం పెట్టడం. కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దైవజనులు అందరూ ఏమని చేస్తున్నారు తెలుసా? ఆల్ నేషన్స్ వన్ గాడ్, అన్ని జాతుల వారికి అన్ని దేశాల వారికి ఒకటే దేవుడు అనే నినాదం ఇప్పుడు రాబోతుంది. హల్లెలూయా. ఎక్కడెక్కడైతే జాతులన్నీ కూడా చీల్చి చండాడి వాళ్ళందరినీ దూరం చేశాడో ఆ జాతులన్నిటి ఈ రోజున కడవరి దిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క భాషతో కలుపుతున్నాడు. ఆ భాష పేరు చెప్పండి. ఒకే ఒక భాష, అన్య భాష. చెప్పండి, ఏ భాషతో కలపబోతున్నాడు? అన్య భాష. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు తన ఆత్మను పొందాలని దేవుని యొక్క సంకల్పమైనది. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను పొందాలి, అన్య భాషలు మాట్లాడాలి. ఆ భాష ఎప్పుడైతే ఏకమవుతుందో ఆ రోజున ఈ భూమండలము అంతమైపోతుంది, ఈ యొక్క భూమి మీద ఉన్న సర్వ మానవాళి యొక్క యుగాంతం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని దేన్ని కోరుకుంటున్నాడు దేవుడు? దేన్ని కోరుకుంటున్నాడు దేవుడు? ఒకే భాషలోకి మనము రావాలి. సాతానుడు విభజించు పాలి విభజించు పాలించానండి విభజించు పాలించానండి గడి చెప్పండి విభజించు పాలించానండి గట్టిగా నాలి. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ సామంతరాజుకి అడిగి పోతారు, అయ్యా మీ మీదకి పలానా రాజుగారు వస్తున్నాడు అయ్యా అంటే, ఈ మన రాజే ఆ దేశం మీదకి పోయి ఆయనతో యుద్ధం చేసేటట్టు వీళ్ళు పుర్రులు చెబుతూ ఉంటారు. ఈ సామంతరాజుకి అడిగిపోయి ఆయన మీద, ఆ సామంతరాజు పోయి ఆయన మీద పుర్రులు చెప్పి ఒక్కొక్క అన్నదమ్ముళ్ళు ముక్కలు ముక్కలై తన్నుకొని గుద్దుకొని పొడుచుకొని చచ్చిపోయేటట్లు వేశారు. అలా చేసి మన దేశంలో ఉన్న సంపద మొత్తం తీసుకెళ్ళారు. ఇంకొక స్టోరీ చెప్తా, అది బ్రిటిష్ వాళ్ళ కాలం కదా, మనం బ్రిటిష్ వాళ్ళని తిడతాం. ఇప్పుడు చెబుతా స్టోరీ, ఇప్పుడు అసలు స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళి మన ఇంట్లోకి వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా భర్త చెవులో ఇంకా చెబుతా ఉంటుంది, మీ అమ్మ ఇట్ట చేసింది, మీ చెల్లెలు ఇట్ట చేసింది, మీ తమ్ముడు ఇట్ట చేసిండు, ఇవన్నీ మాకు తెలియదొరుకుంటారు. ఈమె ఏం చేస్తుంది? ఆ కుటుంబాన్ని విభజించు పాలించు. అమ్మకి నా కొడుకుకి ఉన్న బంధం నరకాలి, అన్నకి చెల్లెలకు ఉన్న బంధం నరకాలి, అన్నకి తమ్ముడుకున్న బంధం నరికేయాలి. నరికేసి ఈమె సొంత కాపురం పెట్టాలి. దీన్ని ఏమంటారు? బ్రిటిష్ వాళ్ళు అంటే పరాయి దేశస్తులు, సరే వదిలేయి. మరి మనం ఎవరు? లేవా ఇట్లా కొంపలు లేవా? చెప్పండి లేవా, నిజం చెప్పండి. అరే వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు అయితే స్టేటస్లో భయంకరంగా పెట్టుకుంటారు, భర్తకు సంబంధించిన ఫోటోలు సచ్చినా పెట్టరు. ఏంది స్వార్థం అంటే, నువ్వు ఏంది నేర్చుకుంది? నువ్వు ఏడా గడ్డె గడ్డి తింటానికి నువ్వు వచ్చేది మందిరానికి? దేవుడు నీకు ఇది నేర్పింది, అత్తకి మామకి నువ్వు మాట్లాడవా? నువ్వు ఎవరింటికి పోయి నువ్వు జనరల్గా చెప్పు, ఎవరింటికి నువ్వు పోయింది చెప్పట్లా. ఇంకో రాళ్ళు తీసుకొని కొట్టాలనుకుంటారు వీళ్ళంతా. నిజమా కాదా? ఇది సత్యమా కాదా? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని అందరు తిడుతున్నారు, బ్రిటిష్ వాళ్ళ కంటే వాళ్ళు తెల్లదొరలు, మీరు నల్లదొరలు. వాళ్ళు ఏ దొరలు? వాళ్ళు తెల్లదొరలు. ఇప్పుడున్న వాళ్ళు నల్లదొరలు. మరి ఇది పాపం కాదా? సొంత అన్న మీద సొంత తమ్ముడు చేతపడి చేయించట్లేదా? బంధువులకి కొట్లాట్లేదా? భూములు కాడ నరుక్కోట్లేదా? చంపుకోవట్లేదా? ఉన్నాయలేవా? చెప్పండి, నోరు తెరవండి. నేను మీరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా నేను సత్యవాక్యం చెబుతాను, నేను మీకు భయపడను. నన్ను పిలిచింది ఎవరో తెలుసా? దేవుడు. నన్ను పిలిచింది దేవుడు. నేను ఎవరికి భయపడను? నేను మరలా చెబుతున్నా, ప్రపంచంలో ఎవరికి భయపడను? ఎందుకు భయపడను అంటే నన్ను పోషించేది దేవుడే, నన్ను పోషించేది దేవుడు. నేను ఎవరిని చేయి చేసి నేను డబ్బులు అడుక్కోను, నన్ను పిలిచిన దేవుడు నన్ను బతికిస్తాడు అంతే. నేను చెప్పాలనుకుంది నేను చెబుతా. నువ్వు నిజంగా ఎవరింట్లో పోయిను? వాళ్ళ ఇంట్లో నీ కాడున్న ప్రేమ ఆప్యాయత అనురాగము శాంతి సమాధానం అవన్నీ నేర్పాలి. నీకు వచ్చిన కూరలతోటి, నీకు వచ్చినటువంటి మంచి మంచి ఐటమ్స్తో వాళ్ళని తృప్తిపరచాలి.
నీకు వచ్చేటటువంటి మంచి మంచి టాలెంట్స్ ఏవైతే వరాలు ఉన్నాయో వాటితోటి వారిని సంతోషపరచాలి. అప్పుడు నా కోడలు చాలా మంచిదండి అని వాళ్ళు చెప్పినప్పుడు నీ పిల్లలు 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 ఆశీర్వదించబడదురు గాక, నీ బిడ్డలు 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 దీవించబడదురు గాక. నేను లేస్తే బ్లాక్మెయిల్ చేయటం, నేను ఉండను, నేను పోతా, నేను చేస్తా, నేను ఊరేసుకుంటా, నేను మేడ మీద నుంచి దూకుతా, ఇవన్నీ చెప్పడం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల నాకు ఎవరు చెప్పలేదమ్మా, ఇది నా స్టోరీ కూడా కావచ్చు. మీరు మీకు దండం పెడతా, నేను ప్రతి కొంప తిరుగుతా, ఒక్కళ్ళ కొంప కాదు, నాకు 10,000 కుటుంబాలు తెలుసు. మా ఇంటి స్టోరీ అది మీరు అనుకోరు. ఇది నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఒక పోలీస్ ఆయన స్టేషన్ నుంచి మన ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఎంక్వైరీ చేయడానికి వస్తాడా లేకపోతే చూసి నవ్వి టీ తాగడానికి వస్తాడా? చేసిన తర్వాత ఏం రాస్తాడు, రిపోర్ట్ రాస్తాడు. ఇప్పుడు నేను ఒకళ్ళు ఇంటికి పోయినా, భార్య భర్తలు ఇద్దరు తన్నుకుంటారు, మరి నేను కూడా రిపోర్ట్ రాయాలా? వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఎందుకు లేదు, వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నేను చెప్తాను, ఈమెమో వీళ్ళ ఫ్యామిలీని బాగా ప్రేమిస్తాడు, ఈయనేమో వీళ్ళ ఫ్యామిలీని బాగా ప్రేమిస్తాడు, ఈయన వీళ్ళ ఫ్యామిలీని ప్రేమించడు, ఈమె వీళ్ళ బంధువుల ఫ్యామిలీని ప్రేమించు. ఇక్కడే తన్నుకునేది రోజు, భార్యాభర్తలు రోజు తన్నుకునేది ఈ ఒక్క అంశంలోనే మరలా చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు అత్తమామ వాళ్ళ మంచి వాళ్ళని మీ నోటితో పలికినా గొడవ ఉండదు, వాళ్ళు మా అత్తమామ వాళ్ళు మంచి వాళ్ళని వీళ్ళ నోటితో పలికినా అసలు ఆ ఇల్లు స్వర్గసీమ. ఒకటో చెప్పట్లు గడిగా స్వర్గసీమ, స్వర్గసీమ, స్వర్గం భూలోకంలోనే ఉంటుంది. కానీ నువ్వు వాడికి పోయి గుడ్డెత్తి చేయను పట్టు చెలిగిన అనుకో, అప్పుడు అత్త ఏం చేస్తుందంటే, అరే ఈ కోడలు నా మంచిగా లేదురా, దీనికి ఎడిగేది కలిగిరా, అరే దీనికి ఆడపిల్లలు పుట్టినరా, దీన్ని వదిలేయరా. నువ్వు ప్లాన్లు చేసినప్పుడు వాళ్ళు చేయరా? చెప్పరండి, చేస్తారా చేయరా? అరే నువ్వు బాగా తాగురా, వీర్లు సీసాలు సీసాలు తాగురా అని వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. అరే నువ్వు ప్యాకెట్ ఆడరా, దాన్ని ఎట్ట ఏడిపియాలో దాన్ని ఏడిపిస్తా, మా ఇంటికి వచ్చి మా మీద పెత్తనం చేస్తా, రే నువ్వు పోయి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోరా. ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటారు ఆడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చూస్తాను నేను చెప్పేది సత్యవాక్యం. మీరు మర్యాదగా మీ భర్తలతో సమాధాన పడండి. మీరు అత్త వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి మీరు లోబడారు. రూతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, అక్కడ అన్నీ నేర్చుకుంది భర్తకి ఎదురు తిరగల, భర్త ఇంటికి. మళ్ళా ఇక్కడ మనం కూడా బుద్ధి నేర్చుకోవాలి. మగోళ్ళు ఎప్పుడు మన నోటితోటి వాళ్ళ కుటుంబాన్ని మనం దూషించకూడదు, పరదూషణ మనము చేయవు. మీరు అలా చేయకుండా ఉంటే వాళ్ళు అసలు వాళ్ళ మిజోలు రారు. కాబట్టి మీరు తారతమ్యాలు సృష్టించొద్దు. బలహీనమైన ఘట్టం అనే స్త్రీల గురించి ఎందుకు రాశాడు తెలుసా? ఇవే అన్ని బలహీనతలు, ఇంటి నిండా బలహీనతలే. కాబట్టి వాళ్ళ మీద సీమ వాళ్ళ నీరు, వీళ్ళ మీద నిప్పులు జరుగుతూ ఉంటారు. ఈ తప్పులు కనుక సరి చేసుకుంటే ఆ కుటుంబం చాలా గొప్ప కుటుంబంగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 37:13 చదువుకొని ముగించుకుందాం. ఆదికాండము 37:13 చాలా సార్లు చెబుతున్నా, కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్తున్నా. అయినా ఇంటిలా దానివల్ల మీరే నష్టపోతారు. భర్తల ప్రేమను పోగొట్టుకుంటారు, భర్తల దగ్గర ఉన్న అధికారాలు పోగొట్టుకుంటారు, భర్తల దగ్గర ఉన్నటువంటి మంచి మనస్సును పోగొట్టుకుంటారు. ఆదికాండము 37:13 ఆదికాండము 37:13 అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, అంటే ఇజ్రాయేల్ అంటే యాకోబు, నీ సహోదరులు షేకెంలో మందమేపుచున్నారు, నిన్ను వారి యద్దకు పంపుదిన రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదర క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షేకెమునకు వచ్చాను. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. 41వ అధ్యాయం. ఎప్పుడైతే ఆ తండ్రి మాట విని బయలుదేరాడో, ఎప్పుడైతే తండ్రి మాట విని లోబడ్డాడో ఆ రోజున, 41వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయం 10వ వచనం 41వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఫరో తన దాసుల మీద కోపగించిన నన్నును భక్ష్యకారుల అధిపతిని, మా ఉభయలను రాజ సంరక్షణ సేనాధిపతి ఏంట కావలిలో ఉంచను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 41 చూడండి 41 40 చూడండి 41 40
నీవు నా ఇంటికి అధికారమే ఉండవలెను, నా ప్రజలందరికీ నీకు విధేయుల ఇందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడుదనే ఇందునని యేషేపుతో చెప్పను. మళ్ళీ చదువుకుందాం 40వ వచనం. నీవు నా ఇంటికి, ఫరో అనే రాజు చెప్తున్నాడు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇందురని యేషేపుతో చెప్పను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేషేపుతో చెప్పను. ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నానని యేషేపుతో ఫరో చెప్పను. ఏంటిది, ఎవరి మాటకు విధేయుడయ్యాడు? ఎవరి మాటకు విధేయుడయ్యాడు? తండ్రి మాట. తండ్రి అంటే యాకోబు మాటకు విధేయుడయ్యాడు. యాకోబు మాటకు ఎప్పుడైతే విధేయుడయ్యాడో ఆ రోజున ఐగుప్తు దేశం మొత్తం మీద అజమాయిషీ సంపాదించాడు. ఐగుప్తు దేశం మొత్తం మీద ఏం సంపాదించాడు? అజమాయిషీ సంపాదించాడు. దావీదు కూడా అలాగనే, అయ్యా మీ అన్నల కాడికి పోయి క్షేమ సమాచారం కనుక్కొని రాకపోయా అని చెప్తే దావీదు పోయి వాళ్ళ గురించి వాళ్ళకి జున్నుగడ్డలు అవన్నీ తీసుకుపోయి ఇస్తాడు. అడిగి బామనే గొల్యాత్ ఎదురు తిరుగుతూ ఉండటం చూసి ఆ యుద్ధంలోకి వెళ్ళగానే ఆ యుద్ధంలో దావీదు పోరాటం చేసి గొల్యాతను గెలిచిన తర్వాత సౌలు యొక్క సామ్రాజ్యంలో సగం రాజ్యమును సౌలు యొక్క చిన్న కుమార్తె అయిన మీకాలును పెళ్లి చేసుకుంటాడు. రాజు కల్లుడైతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోతాడమ్మా? రాజుకు చెప్పట్ల ఏమవుతాడు? రాజు కల్లుడైతాడు. అలాగనే యేసుప్రభు వారికి కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా నీ జీవితంలో నువ్వు తల్లిదండ్రుల మాట. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల మాట విన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చింది ఏందో తెలుసా? నీ చెలికాండ్ర అందరికంటే. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం సర్దండి. కీర్తన గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఏడో వచనం. నీ చెలికాండ్ర అందరికంటే నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాను. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నువ్వు అభిషేకించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే నీవు తల్లిదండ్రులకు మాటకు లోబడాలి, భర్త మాటకు లోబడాలి, సేవకుని మాటకు లోబడాలి, ప్రతి ఒక్క గురువు మాటకు లోబడాలి, అధికారుల మాటకు లోబడితే నిన్ను దేవుడు నీ చెలికాండ్ర కంటే అధికంగా నిన్ను హెచ్చించునుగాక. అత్యధికమైన ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించునుగాక. కాబట్టి ప్రతి దేవుని సంగమ, ఇలాగ మన జీవితాల్లో మన తీర్మానాలు తీసుకొని మనం ఎప్పుడైతే ఇలాగ ముందుకు సాగుతాం ప్రభువా, విధేయత దాని యొక్క ఫలము ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు దైవజనుడి ద్వారా మాతో మాట్లాడినావని నువ్వు గ్రహించిన ఎడల, దాన్ని నువ్వు రుచి చూచిన ఎడల అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుని వర్ధిల్లదవు గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకమందున్న మా దేవ, ప్రత్యేకమైనటువంటి వాడ, ఆత్మకార్యాలు అనేకము చేయించినవాడా ప్రభు, నీకే స్తోత్రం. ఈ రోజున అయినా ప్రభు అయా విధేయత దాని యొక్క ఫలమునైనా మేమంతా తెలుసుకునే సౌభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందన. అమూల్యమైనటువంటి వర్తమానాలు మాకు బయలుపరిచినందుకు వందన. అతి శ్రేష్టమైనటువంటి ఉపదేశంలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందన. ఈ ఉపదేశం ద్వారా ఎంతో మంది ప్రభు బలము పొందుకోవాలయ్యా. తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ నూతన శక్తితో నింపబడాలి ప్రభు, నూతనమైన అభిషేకంతో నింపబడాలైనా, ఆత్మకార్యాలు అద్భుతాలనైనా వారి పక్షాన్ని జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. మేలుడితో కప్పయ్యా, నీ మహిమైశ్వర్యంతో నింపయ్యా. అబ్రహాము ఎలాగా ఆశీర్వదించబడ్డాడో, లోతు ఎలాగ తన ప్రాణాన్ని కాపాడుకున్నాడో, యేసుప్రభు వారి మరణపు ముళ్ళును ఎలాగ ఇరగొట్టాడో, యెహోనాదాబు సంతతి ఎలాగా నిత్యముని సన్నిధిలో ప్రభు యాజకులుగా స్థిరపరచబడ్డారో, పిలుపు ఎలా ఎప్పుడైతే దేవుని దూత మాట విని అయ్యా నపుంసుకునికి బాప్తిసం ఇచ్చాడో, ఏలియా కేరూతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులముల చేత ఎలాగ పోషించబడ్డాడో, ఏలియా సారపేత అనే ఊరికి పంపించబడినప్పుడు ఎలాగ శవాన్ని లేపాడో, తిరిగి లేపాడో, అయ్యా యేషేపు తండ్రి మాట విని అయ్యా షేకెంకి వెళ్ళినప్పుడు అతడు ఎలాగా అయ్యా తండ్రి అన్నల చేత ద్వేషించబడి ఐగుప్తుకు అమ్మబడి ఐగుప్తు మీద రాజు చేత అజమాయిషి పొందాడో, అయ్యా దావీదు ఎలా అయితే ప్రభా అయ్యా ప్రభా తన యొక్క చెలికాండ్ర అందరికంటే